నమస్కారం. వెల్కమ్ టు ఆ స్టూడియో. నేను అమూల్య. బీఎస్పీ నాయకులపై దాడికి నిరసనగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శవయాత్ర. రౌడీల పాలన అంతం చేస్తాం, వెంటనే న్యాయం చేయకపోతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం. బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కని సంజయ్ కుమార్, నియోజకవర్గ అధ్యక్షుడు దాసరపు రాజు. బీఎస్పీ నాయకులపై దాడులకు పాల్పడిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులను వెంటనే కఠినంగా శిక్షించాలని బీఎస్పీ బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ రోజు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శవయాత్ర నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు అడ్డుకొనగా బీఎస్పీ నాయకులు రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. ప్రభుత్వానికి, కేసీఆర్ దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కని సంజయ్ కుమార్, నియోజకవర్గ అధ్యక్షుడు దాసరపు రాజు మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గంలో అరాచక పాలన, దొంగల పాలన నడుస్తుందన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అతని అనుచరులు మహిళలపై మానభంగాలు, ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న దుర్గం చిన్నయ్యకు రానున్న ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తానన్నారు. ముఖ్యంగా దాడి చేస్తున్న దాంట్లో బెల్లంపల్లి బీఆర్ఎస్ పక్కన యువజన నాయకుడు సంజయబాబు మరియు పుట్టే శ్యామ్, పుట్టే వినయ్, రాకేష్ వీళ్ళు నలుగురితో పాటు మరియు వాళ్ళ అనుచరులు ఒక 15-20 మంది వచ్చి మేము దాడి చేయడం జరిగింది. ఈరోజు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఫోటో తీసి చర్యలు తీసుకోవాలి. ఇలా ప్రజా ప్రతినిధుల మీదనే దాడి జరిగిందంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని మేము బీఎస్పీ పార్టీ నుండి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి దుర్గం చిన్నయ్య గారిని మేము అడుగుతున్నాం. మరి దాడి మీరే చేయించారా, లేకపోతే చేయించినందుకు వీళ్ళ మీద మీరు తీసుకునే చర్య ద్వారా 24 గంటల తీసుకుని దుబ్బియాలని నేను డిమాండ్ చేస్తాను. ఏదైతే బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గొల్లపల్లి వరప్రసాద్ మీద దాడి బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు ప్రభుత్వానికి పాట కట్టే రోజు ఉన్నదని తెలిసా? ఇటువంటి దాడులు అధికార పార్టీ అహంకారానికి నిదర్శనం ఈ దాడి. మరి ఎమ్మెల్యే గారు, దుర్గం చిన్నయ్య గారు, మరి అనుచరులకు ఈ విధమైన దాడి తీవ్రంగా బీఎస్పీ పార్టీ ఖండిస్తుంది. మీరు ఏదైనా ఉంటే ఎలక్షన్లో వెళ్ళి గెలవాలే తప్ప ఈ భౌతిక దాడులు చేయడం అనేది సమంజసం కాదు.